వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ రెసిపీస్ సాంప్రదాయ వంటలకి తిరిగి స్వాగతం ఈరోజు మన ట్రెడిషనల్ రెసిపీస్లో ముద్ద కూర ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ చూపెట్టబోతున్నాను చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగా నచ్చే విధంగా అందరికీ కూడా ఈ ముద్ద కూర ఉండబోతుంది మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే నేను మీ తేజ్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచిడీ ట్రెడిషనల్ రెసిపీస్ ఈరోజు మన ముద్ద కూరలో చాలామంది వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ వాళ్ళ ప్రొసీజర్లు ప్రిపేర్ చేస్తుంటారు అండ్ చాలామంది బగారా కూడా యాడ్ చేస్తుంటారు అంటే తాలింపు యాడ్ చేసుకొని చాలామంది ఈ ముద్ద కూర అనేది ప్రిపేర్ చేస్తుంటారు ఆ తాలింపు బగారా అవసరం లేకుండానే మనం డైరెక్ట్గా ఈ ముద్ద కూర దానికంటే రుచిగా ఉండే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఏడలో చూపెట్టబోతున్నాను మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ అవర్ వీడియో ముద్ద కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము ఆ బౌల్లో వన్ కప్పు పెసరపప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను పెసరపప్పుని ఇప్పుడు మనం మంచిగా నానబెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అందుకోసం ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకోండి అందులో ఒక వన్ కప్పు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు ఆనియన్స్ మంచిగా చిన్న పీసెస్ యాడ్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఆ పచ్చివాసన ఆనియన్స్కి ఉండే పచ్చివాసన మొత్తం పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఇప్పుడు మీరు చూడవచ్చు కొంచెం పచ్చివాసన లైట్గా కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మెంతం కూర యాడ్ చేస్తున్నాము ఒకటి చిన్నది మెంతం కూర ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న మెంతం కూర ఇందులో యాడ్ చేసుకోవాలి దీంతో చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మనకి ఆ ముద్ద కూర అనేది చాలా బాగా రుచిగా అవుతుంది అండ్ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దానికి ఉండే అదంతా కూడా స్మెల్ పోవడమే కాకుండా చేదు కూడా బాగా తగ్గిపోతుంది అండ్ ఇప్పుడు మీరు చూడవచ్చు మెంతం కూర యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు పాలకూర యాడ్ చేస్తున్నాము ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ ముద్ద కూరకి దీనివల్ల ఇంకా అడిషనల్ రుచి అనేది వస్తుంది రెండు కప్పుల పాలకూర ఈ విధంగా మంచిగా పీసెస్ కట్ చేసుకునేది ఇందులో యాడ్ చేసుకోవాలి పాలకూర చాలా మంచిది మన హెల్త్కి అండ్ ఇప్పుడు టూ కప్స్ పాలకూర కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఆ క్వాంటిటీ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైట్గా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము అందుకోసము ఒక స్పూను పసుపు అండ్ హాఫ్ స్పూను అల్లెమెల్లిగడ్డ పేస్ట్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మీరు చూడవచ్చు ఉప్పు ఇప్పుడే యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం పెసరపప్పు ఇంకా ఉడకలేదు కాబట్టి ఉప్పు యాడ్ చేస్తే ఉడకదు కాబట్టి మనం ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకోవట్లేదు అండ్ కారం కూడా అవసరం లేదు దాని బదులు మనము నెక్స్ట్ మిర్చి కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మిర్చి యాడ్ చేస్తున్నాను ఒక మూడు నుంచి నాలుగు మిరపకాయలు అండ్ దాంతోపాటే రెండు నుంచి మూడు మీడియం సైజు టొమాటోస్ కూడా మనం మంచిగా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గ్లాసు లేదా వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా ఉడికే విధంగా మనం పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఆ పెసరపప్పు బాగా ఉడకాలి ఇప్పుడు మీరు చూడవచ్చు మంచిగా మనం ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే కనుక లైట్గా ఆయిల్ అనేది అక్కడక్కడ వస్తుంది అండ్ పెసరపప్పు కూడా బాగా ఉడుకుతుంది ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు మనం అట్లానే స్టవ్ పైన పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా ముద్ద కూర చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పు ఇంకా పాలకూరతో ఇది ఇవాళ వీడియో ముద్ద కూర రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు ఈ రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో